అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? చాలా అవసరమైన పాఠం, అందరూ వినవలసిన పాఠం, నేర్చుకోవలసిన పాఠం, అద్భుతమైన పాఠం. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? ప్రియమైన దేవుని పిల్లలారా, అలంకరణ అనగానే ప్రపంచం అంతా ఆడవారి వైపే చూస్తుంది. అలంకరణ అనే మాట వినబడగానే ఆలోచించేది సమాజంలో అందరూ స్త్రీల గురించే. అంటే స్త్రీలే అలంకరించుకుంటారు, ఇక అలంకరణ అంటే ఇది స్త్రీలకు సంబంధించింది అని అనుకుంటారు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే శరీరాన్ని బట్టి మనకు స్త్రీ పురుష భేదాలు ఉన్నాయి, కానీ మనలో ఉన్న ఆత్మను బట్టి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. అందరము దేవుని దృష్టిలో సమానమే. దేవుడు ఏదైనా చెబితే అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాడే కానీ ఏదో ఒక స్త్రీ గురించి, ఏదో ఒక పురుషుడు గురించి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడాడు. అందరికీ సంబంధించి ఆయన మాట్లాడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, గలతీయులకు రాసిన పత్రిక 3:26 దేవుడు సంఘములో ఉన్న వారందరినీ ఉద్దేశించి చెప్పిన మాట ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ సమానముగానే ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా సమానమే. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. యేసుక్రీస్తునందు మీరంతా సమానమే. స్త్రీలైనా పురుషులైనా దేవునికి ఒక్కటేనండి. నేను ముందుగా చెప్పినట్టు శరీరాన్ని బట్టి స్త్రీ పురుష భేదాలు ఉన్నాయి, కానీ ఆత్మను బట్టి మనకు స్త్రీ పురుష భేదాలు అనేవి ఏమీ లేవు. అందరము దేవుని పిల్లలమే, అందరము దేవుని ఆత్మను కలిగి ఉన్నవారమే. అలంకరణ అనగానే ఒక స్త్రీ గురించే మాట్లాడడం, స్త్రీలను టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఇక సంఘాలలో నేటి బోధకులలో ఎంతోమంది సంఘానికి వస్తున్న స్త్రీల అలంకరణ గురించి వాళ్ళు మాట్లాడుతూ, మీరు చర్చికి వచ్చేటప్పుడు మీరు కొన్ని ఉంచుకోవడానికి వీల్లేదు, ఏంటంటే బంగారు నగలు మీ మెడలో మీ దేహంపై కనబడడానికి వీల్లేదు, మీరు గాజులు పెట్టుకోకూడదు, మీరు మంగళసూత్రం ధరించుకోకూడదు, మీరు బొట్టు పెట్టుకోకూడదు, మీరు కాటుక పెట్టుకోకూడదు, మీరు పూలు పెట్టుకోకూడదు. ఇలాంటి ఆంక్షలు ఈరోజు సంఘాలలో చాలామంది పెట్టారు. బాగా ఆలోచించాలి. ఈరోజు వాస్తవానికి వివాహం జరిగించేటప్పుడు పాస్టర్ గారే మంగళసూత్రం కట్టిస్తాడు. ఆ రోజు వివాహం చేసుకునే ఆ బిడ్డను, ఆడకూతుర్ని ఎంతగా అలంకరిస్తారో మీకు తెలియదేం కాదు. అసలు పెళ్లి జరుగుతుందంటేనే గంటల గంటల అలంకరణకి సమయం తీసుకుంటారు, అవునా? చాలా అలంకరించుకుంటారు. ఇక ఈ అలంకారం అయిపోయిన తర్వాత, వేదిక మీదకి వచ్చిన తర్వాత ప్రమాణాలు చేయించిన దైవజనులు ఈ వివాహము జరిగిందనడానికి గుర్తుగా మంగళసూత్రాన్ని కట్టించడం మనందరికీ తెలుసు. ఇక వేదిక మీద పెళ్లి పందిరిలో మంగళసూత్రం కట్టించిన ఈ సేవకులు సంఘానికి వచ్చేటప్పుడు ఆ మంగళసూత్రం తీసుకురావాలంటున్నారు. మంగళసూత్రంతో నువ్వు సంఘానికి రావద్దు, నీవు గాజులు పెట్టుకొని రావద్దు, నీవు బొట్టు పెట్టుకొని రావద్దు, నీకు కాటుకు ఉండకూడదు, నీకు పువ్వులు ఉండకూడదు. పెళ్ళిలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సంఘానికి వస్తే ఇవేవి ఉండడానికి వీల్లేదని కొన్ని ఆంక్షలు పెట్టారు. ఇవి ఎంతవరకు నిజం? బైబిల్లో దేవుడు వీటి గురించి ఎక్కడైనా మాట్లాడాడా?
ఈరోజు మనం ఆలోచించాలి. ఈరోజు చాలామంది బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు బైబిల్ అర్థం కాలేదు. బైబిల్ అర్థం కాకపోవడం వలన తప్పుడు మాటలు చాలా ఈరోజు సంఘాల్లో సేవకులు బోధించడం జరిగింది. ఎవరు ఇలా బోధిస్తారు అంటే బైబిల్లో పేతురు గారు రాస్తారు, విద్యావిహీనులు అస్థిరులైన వారు. ఎవరు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారు, బైబిల్ ఎవరికి సరిగా అర్థం కాదు అంటే విద్యావిహీనులు అన్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసిన 2 పేతురు 3:16 నానా, 2 పేతురు 1 పేతురు కాదు, రైట్ చదవమ్మా. వీటిని గూర్చి పౌలు తన పత్రికలన్నింటిలో బోధించుచున్నాడు. అయితే పౌలు గారు రాసినటువంటి మాటలలో కొన్ని సంగతులు గ్రహించుటకే కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎవరండి వాక్యాన్ని అపార్థం చేసుకునేవాళ్ళు? విద్యావిహీనులు అస్థిరులైన వారు. విద్యావిహీనులు, విద్య ఉన్నా స్థిరమైన మనసు లేనివారు. ఈరోజు ఇలాంటి ఆంక్షలు, అలంకరణ గురించిన ఆంక్షలు పెట్టే వాళ్ళలో బాగా చదువుకున్న సేవకులు కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళకి స్థిరమైన మనసు లేదు, ఎవరేది చెప్పినా నమ్ముతారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది సేవకులు సంస్థల కట్టుబాట్లకు, సంస్థల సిద్ధాంతాలకు వాళ్ళు లోబడిపోతారు. కొన్ని కొన్ని సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంస్థ ఏ రూల్స్ అయితే పెట్టారో, వాళ్ళు ఎలాంటి సిద్ధాంతాలు అయితే ఆ సంఘంలో ఉండాలని పెట్టారో, ఇక వాటిని వాళ్ళు అధిగమించలేరు. బైబిల్లో ఇలాంటివి లేవు కదా అని వాళ్లకు అర్థమైన సంస్థ నుంచి కొంత వస్తుంది కనుక, సంస్థ వారు మళ్ళీ మనల్ని బయటికి పంపించేస్తారు కనుక వాళ్లకు కట్టుబడి వాళ్ళ సిద్ధాంతాలను బోధించాలనుకుంటారు. ఇంతకీ సిద్ధాంతాలు ఏమైనా దేవుడు చెప్పినవే అంటే కాదు, అవి మానవులు కల్పించిన పద్ధతులు. ఈరోజు క్రైస్తవ్యంలో బోధించే చాలా సంగతులు అలంకరణ గురించే కాదు, చాలా సంగతులు ఏమండి అవి మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క కట్టుబాట్లు. అవి వాటి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మానవులు కల్పించిన పద్ధతులను మనుషులు ఎలా బోధిస్తారట? దేవోపదేశములని బోధిస్తారట. మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతురు. మార్కు సువార్త 7:6 చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 7:6 అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఇక్కడ అండర్లైన్ చేయండి, మానవులు కల్పించిన పద్ధతులు అంటే మనుషులు పెట్టుకున్న పద్ధతులు. సంఘంలో ఇదిగో స్త్రీలు ఇలా ఉండాలి, సంఘంలోకి వచ్చేవాళ్ళు ఇలా ఉండాలి, ఇదిగో తెల్ల బట్టలే వేసుకొని రావాలి, రంగు బట్టలు వేసుకొని రావడానికి వీలు లేదు, బంగారు నగలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా కొన్ని సంస్థలు పెట్టిన సిద్ధాంతాలు. ఇవి మానవులు కల్పించిన పద్ధతులు. ఇవి ఏమండి? వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారన్నాడండి. వ్యర్థముగా, వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజుకి కొన్ని సంఘాల్లో తెల్ల బట్టలు కట్టుకుంటేనే మా సంఘానికి మీరు రావాలి, వైట్ అండ్ వైట్ ఉండాలి, స్త్రీలైనా పురుషులైనా సంఘానికి వచ్చేటప్పుడు తెల్ల బట్టలే కట్టుకొని రావాలి అని ఒక రూల్ పెట్టారండి. ఏ రంగు బట్టలు కట్టుకొని రాకూడదా? రంగు బట్టలు ధరించుకోకూడదా? బైబిల్ గ్రంథంలో పరలోకానికి వెళ్ళిన వారిని గూర్చి, పరలోకానికి వెళ్ళిన వారు ఎలా ఉంటారో దాని గురించి చెబుతూ ప్రకటన గ్రంథంలో వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఏమండి? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు అక్కడ కనబడ్డారట పరలోక దర్శనంలో యోహాను గారికి.
ఏమండి ఆ తెల్లని వస్త్రాలన్న మాట కూడా అర్థం ఉంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఏం చేశారట? ఉతుక్కున్నారు. గొర్రెపిల్ల రక్తంలో మీ రక్తంలో వస్త్రాలు ఉతకండి, ఎలా వస్తాయి? ఎర్రగా వస్తాయా తెల్లగా వస్తాయా? ఎర్రగా వస్తాయి. మరి గొర్రెపిల్ల రక్తంలో ఉతుకుంటే వస్త్రాలు తెల్లగొచ్చాయంటాడు ఏంటి? ఆ తెల్లని వస్త్రాలు ఎలా వచ్చాయట? గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కున్నారట, తెలుపు చేసుకున్నారట. ఇంతకీ గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు. ఆయన రక్తంలో తెలుపు చేసుకుంది ఏంటంటే మన జీవితాన్ని. పాపాలు పోతాయి. ఏమండి తెల్లని వస్త్రాలంటే? పరిశుద్ధమైన జీవితం అని అర్థం. ఆ మాటలకు అర్థమేంటి తెలుసా? అందులో ఉన్న భావం ఏంటంటే తెల్లని వస్త్రములు ధరించుకోవడం అంటే పరిశుద్ధమైన జీవితం. తెలుపు పరిశుద్ధతకు సూచనగా గుర్తుగా ఉంది. యేసు రక్తంలో మన జీవితాన్ని కడుక్కున్నాం. మనం ఏమయ్యాం? ఇప్పుడు పరిశుద్ధులం అయ్యాం. మన పేరేంటి? యేసు రక్తంలో కడగబడిన వాళ్ళ పేరేంటి? పరిశుద్ధ జనం. తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధమైన జీవితం. అది అర్థం కాక మీరు తెల్లబట్టలే కట్టుకొని రావాలని చెప్పేసి కొన్ని సిద్ధాంతాలు పెట్టారండి, కొన్ని పద్ధతులు పెట్టారు, మానవులు కల్పించిన పద్ధతులు. వాటిని దేవోపదేశములు అంటే ఇవి దేవుడే చెప్పాడు అన్నట్టుగా బోధిస్తున్నారు. ఎందుకు చెప్పారు దేవుడే చెప్పాడని? బైబిల్లో ఉన్న ఆ వాక్యం అర్థం కాలేదు. తెల్లని వస్త్రాలంటే ఏంటో అర్థం కాకపోవడం వలన మీరందరూ తెల్లని వస్త్రాలే కట్టుకొని రండి. బైబిల్లో మరొక చోట ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకుంటాను ఉంది. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తెల్లని వస్త్రాలు కట్టుకోవాలా? చూసారా సంఘాలకు వచ్చేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఏమండి సంఘంలోకి వచ్చినప్పుడు తెల్లవి కట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నచ్చిన రంగులు వేసుకుంటారు. మరి బైబిల్లో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకుంటాను అన్నాడు అంటే ఇక వేరే రంగు వద్దా? ఇక ఏది కొన్నా ఏం కొనాలి? తెలుపు. బట్టల షాప్కి వెళ్తే ఏమనాలి? తెలుపు తీ, అన్నీ తెలిపే. ఎల్లప్పుడూ అన్నాడు అంటే ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. బైబిల్ అర్థం కాకపోవడం వలన ఈరోజు ఏమండి చాలామందిని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్లారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరినో మనం తప్పు పట్టడానికి కాదు, కానీ అసలు బైబిల్లో ఇవి ఉన్నాయా? ఏది నిజం, ఏది వాస్తవం, దేనిని మనం అనుసరించాలి, ఇది మనకు తెలియాలండి. ఇది మనకు తెలియాలి. ఎవరైనా చెబుతున్నప్పుడు, మేం చెప్పినా ఎవరైనా చెప్పినా, బైబిల్లో అలా ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్కరూ చూసుకోవాలండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అన్నాడా ఎవరు? యేసుక్రీస్తు వారు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూసుకోవాలి? వాక్యంలో. మార్కు సువార్త 4:24, మార్కు సువార్త 4:24 మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో దానిని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూడాలి? బైబిల్లో చూడాలి. అంటే దైవసేవకులైన వారు వాక్యం చెబుతున్నప్పుడు చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడిపై ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. జాగ్రత్తగా చూసుకోండి. మీరు కేవలం వినువారు మాత్రమే ఉంటే ఏమవుతారన్నాడు? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుచున్నారు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అంటాడు యాకోబు పత్రికలో. అంటే కేవలం వినేవారుగా ఉండకూడదు మనం. వినబడుతున్నది వాక్యంలో అలా ఉన్నదా లేదో చూసుకోవాలి. వినేవారుగానే ఉంటే మోసపోతాం. ఏమండి వాక్యం వింటే మోసపోతామా? ఒకసారి మీరు ఆ మాట ఆలోచించాలి. వాక్యం వింటే మోసపోతామా? వాక్యం వింటే మోసపోము, వినేవారుగానే ఉంటే మోసపోతాం. వినేవారుగానే అంటే ఏ చెప్పినా వెంటమే తలోపడమే, దానికి మనం ఓటేయటమే నిజమేనని. ఇలా ఉంటే మనం ఏమైపోతాం? మోసపోతాం. కనుక వినేవారుగానే ఉండక విన్నది బైబిల్లో ఉందో లేదో చూసుకునేవారుగా మనం ఉండాలి. అది దానికి అర్థం. మరి ఈరోజు సమాజంలో క్రైస్తవ్యంలో బోధించబడుతున్న ఈ విషయాలు బైబిల్లో అలా ఉన్నాయా లేవా? ఏమండి దేవుడు ఏం చెప్పాడు వీటి గురించి? అసలు ఈ అలంకరణ గురించి బైబిల్లో ఏమైనా దేవుడు వ్రాయించాడా? మంగళసూత్రం వద్దన్నాడా? లేకపోతే
గాజులు వేసుకోవద్దన్నాడా, బొట్టు పెట్టుకోకూడదని చెప్పాడా, పూలు పెట్టుకోకూడదని చెప్పాడా, ఏం చెప్పాడు? బంగారం అసలే మీ ఒంటి మీద ఉండకూడదని చెప్పాడా? ఇలాంటి విషయాల్లో మనకు ఒక అవగాహన కావాలి ప్రియమైన దేవుని పిల్లలారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ నోరులు ఏం చేయాలి? మూయించాలి. తీతుకు రాసిన పత్రిక 1:11 తీతుకు రాసిన పత్రిక 1:11 వారి నోరులు మూయించవలను. అట్టివారు అంటే బైబిలులో లేనివి చెప్పేవాళ్ళు, అవునా, మానవుల పద్ధతుల గురించి చెప్పేవాళ్ళు, అట్లాంటి వారి నోరేం చేయాలట? మూయించవలను. ఎందుకు మూయించాలంటే వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఎందుకు ఉపదేశిస్తారు నేను చెప్తాను వినండి. మరి సంస్థ వాళ్ళు పెట్టిన సిద్ధాంతాల ప్రకారంగా సేవకుడు సంఘాన్ని నడిపించకపోతే వాళ్ళు నెల నెల ఇచ్చే డబ్బులు వాళ్ళకి రావు. అంటే దీన్ని ఏమన్నారు బైబిల్లో దేవుడు ఏమన్నాడండి? దుర్లాభమును ఆశిస్తున్నారు వాళ్ళు, లాభాలు కావాలి. తప్పుడు మాటలు చెప్పి నా పిల్లలకు సంపాదించుకుంటారు వాళ్ళు. ఎంత బాగా రాశాడండి, మళ్ళీ చదువునాను ప్రారంభం నుంచి, ఎంత బాగుందో. వారి నోరులు, వారి నోరులు అంటే ఎవరైతే బైబిల్ లేనివి చెప్తున్నారో, మనుషులు పెట్టిన పద్ధతులు ఎవరైతే బోధిస్తున్నారో, వారి నోరులు మూయించవలనని. మూయించవలను ఎవరు మూయించాలండి? ఎవరు మూయించాలి? వాక్యం వినేవాళ్లే మూయించాలి. మరి మూయించే వాళ్ళు ఉన్నారు ఈరోజు సంఘాల్లో? ఏంటండి మీరు బైబిల్లో లేనివని చెప్తున్నారని ఆ చెప్పే వాళ్ళ నోరులు మూయించే వాళ్ళు ఉన్నారా? చెప్పిన మాట బైబిల్లో అలా లేనప్పుడు ఎందుకండి మీరు ఇలా చెప్పారు అని అడిగే క్రైస్తవులు ఎక్కడున్నారు ఈరోజు? అలా అడగకపోవడాన్ని బట్టి ఈరోజు అందరి ఆటలు సాగుతున్నాయి ప్రియులారా. ఇక ఈ తప్పుడు బోతలకు బాగా బలం పడిపోయింది, పునాదులు బాగా వేసేశారు, పాతుకుపోయారు వాటిలలో. ఈ సేవకులు చెబుతుంటే విశ్వాసులు ఎలా తయారయ్యారంటే వినేవాళ్ళుగానే తయారయ్యారు, కానీ అసలు వినేవి బైబిల్ అలా ఉన్నాయా, దేవుడు అలా చెప్పాడా అని ఆలోచించేవారుగా ఈరోజు లేరండి. దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేస్తున్నారంటే, ఇప్పటికే చాలా కుటుంబాలు ఏమైపోయాయి, పాడైపోయాయి. కానీ ఎట్లున్నారు వాళ్ళందరూ? మేము బాగా ఉన్నామన్నట్టు ఉన్నారు. సంఘాల్లో ఉన్న వాళ్ళని అడగండి మీరు ఎలా ఉన్నారంటే, బ్రహ్మాండం, మా సంఘం బాగుంది, మేం బాగున్నాం, బాగా సంపాదించుకున్నాం, గొప్పగా బ్రతుకుతున్నాం, మాకేం తక్కువ? నీకు అన్నీ ఎక్కువే కానీ వాక్యం తక్కువైపోయింది. నీకు అన్నీ ఎక్కువే, సత్యవాక్యం లేదు, సరైన వాక్యాన్ని వినడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరో ఏదో ఇస్తారంటే వాళ్ళ సిద్ధాంతాలు మనం బోధించకూడదు. ఏమండి, దిద్దుకోవటానికి మరో జీవితం మనకి లేదు. మీకు చాలా ఏమండి, చాలాసార్లు చెప్పాను ఈ విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం దిద్దుకోవటానికి మరో జీవితం మనకుంటే సరేలే, ఇంకో జీవితం ఉంది, దిద్దుకోవచ్చు అనుకోవచ్చు. మరో జీవితం మనకు లేనప్పుడు ఈ జీవితంలోనే మనం ఏం వింటున్నాం, దేనిని అనుసరిస్తున్నాం మనం, చాలా అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తున్నారట. మరి అవి బైబిల్లో ఉన్నాయా లేదని చూసుకోవాలి కదా, వినేవారుగానే ఉండకూడదు మనం. ఇకపోతే బైబిల్లో అలంకరణ గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఒక్క మాటలో ఒక విషయాన్ని కొట్టిపారేశారండి. ఏం చెప్తున్నారో గలతీలకు రాసిన పత్రిక 2:6 చూడండి ప్రియులారా. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. మళ్ళా చదవమ్మా. దేవుడు నరుని వేషమును చూడడు. దేవుడు నరుని వేషమును చూడ. నేను ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడదని మీకు అర్థం కావాలి. నరుడంటే ఎవరు? స్త్రీలైనా పురుషులైనా అంతా నరులమే. అంటే మన వేషాన్ని దేవుడు చూడడా అమ్మా? వేషం అంటే అలంకరణ. నరుని వేషం అన్న చోట ఒక అంకె ఉంది చూడండి, అక్కడ ఎంత ఉందమ్మా? నరుని వేషమును చూడడన్న చోట ఒకటి ఉంది, దానికి ఫుట్నోట్లు అర్థం చూడండి. మూల భాషలో నరుని ముఖమును అంగీకరించడట. అంటే నీ ముఖానికి కాటుకుందా, నీ ముఖంలో బొట్టు పెట్టుకున్నావా,
నీ ముఖం చూస్తున్నప్పుడు నీవేమైనా బంగారం ధరించావా? నీ తలలో ఏం పెట్టుకున్నావు? అదే కదండి ముఖం చూడటం అంటే. అంతేనా? నరుని వేషమును దేవుడు చూడని చెప్పి క్రింద వెంటనే నరుని ముఖమును ఆయన అంగీకరించడట. అంటే నువ్వేదో పెట్టుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఏదో పెట్టుకోకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. నీ హృదయం బాగుండాలి కానీ నువ్వేం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి? అసలు పెట్టుకునే వాటి గురించి ఆయనకి అవసరం లేదు. అంతేనా? నీ మొహంలో పౌడర్ ఉందా లేదా, లేకపోతే నీ తలకు రంగు వేసావా లేదా, ఇవన్నీ ఆయనకు అవసరమా? నరుని ముఖమును ఆయన చూడడు. వీటన్నిటి గురించి ఆయనకు అవసరం లేదండి. చూడడం అంటే అర్థమేంటి? దాని గురించి పట్టించుకోడు అంటే అలంకరణ గురించి పట్టించుకోడా? పట్టించుకోడు, పట్టించుకోడు. అసలు బైబిల్ గ్రంథంలో అలంకరణ గూర్చిన ఆంక్షలు, అలంకరణ ఉండకూడదు అని చెప్పలేదండి దేవుడు. అలంకరణ చేసుకోకూడదని చెప్పలేదు. అలాగే బైబిల్లో మీరు రోజుకు 3 సార్లే భోజనం చేయాలని ఉందా? లేదు. అంటే 3 సార్లే భోజనం చేయాలని దేవుడు రాయించలేదంటే ఎన్నిసార్లు అయినా నువ్వు తినవచ్చు. అంతేనా? ఇప్పుడు దేవుడు 3 సార్లే తినాలంటే 3 సార్లే తినాలి మనం. అది లేదంటే నువ్వు ఎన్నిసార్లు అయినా తినవచ్చు. 4-5 సార్లు తినేవాళ్ళు లేరా? ఉన్నారు, వాళ్ళ ఇష్టం. మరి ఇప్పుడు అలంకరణ గురించి లేదంటే అర్థమేంటి? నీ ఇష్టం, చేసుకో చేసుకోకపో. నాకేంటి? నరుని ముఖమును నేను చూడను. సమూయేలు మొదటి గ్రంథం 16:7 నుండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెడతారట. చూడండి, మనుషులు ఏం చేస్తారు? పైరూపం, పైరూపం అంటే పైకి చాలా అందంగా కనిపించడం కోసం ఏమండి బాగా అలంకరించుకుంటారు కదా. పెళ్లి సంబంధం వస్తుందనుకోండి, ఏం చేస్తారు? అమ్మాయిని ఎంత చక్కగా అలంకరించుతారు. అవసరమైతే బంగారం, లేకపోతే పక్క ఇంటి అమ్మాయి దగ్గర కూడా బంగారం తీసుకొచ్చి అవన్నీ కూడా వేసి, మంచి చీర లేదనుకోండి, అవసరమైతే ఇంకోళ్ళ దగ్గర ఆ చీర తెచ్చి కట్టి, మల్లెపూలు పెట్టి, కాటుక పెట్టి, బొట్టు పెట్టి, గాజులు పెట్టి, మెడలో అన్నీ పెట్టి బాగా అలంకరించి వాడిని శుభ్రంగా మోసం చేసి వచ్చినోడిని వాడేమనుకుంటాడు? ఇవన్నీ చూడగానే అబ్బా సినిమా యాక్టర్లాగా ఉంది అనుకుంటాడు. ఏంటో ఇష్టమేనా అంటే అయిపోయింది, ఇంకా ముహూర్తాలు పెట్టడమే. ఆ మాట కోసం ఇదంతా. మనుషులు లక్ష్య పెడతారు కానీ దేవుడు మాత్రం లక్ష్య పెట్టడు. అంతేనా? మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు. ఏమండి పైరూపం? పైరూపం అంటే అలంకరించుకోవటం. అంతేనా? అందంగా కనబరుచుకోవటానికి ప్రయత్నిస్తారు పైరూపం. కానీ దేవుడికి పైరూపం అవసరం లేదండి. నువ్వు ఎలానైనా అలంకరించుకో. అంతేనా? నువ్వు ఎలాగైనా అలంకరించుకో, ఆయనకు అవసరం లేదు. మరి బైబిల్లో కొన్ని ఉన్నాయి కదండి, జడలలు కోవటం, బంగారు నగలు అన్నాడు. అది భర్తను మార్చుకోవడానికి దేవుడు చెప్పిన ఒక పద్ధతి. నీ భర్తను మార్చుకొని నీవు అతనిని దేవుని సన్నిధికి, నా సన్నిధికి రప్పించాలంటే నీ ప్రవర్తన కుటుంబంలో ఎలా ఉండాలో చెప్పాడు. అంతేగాని అలంకరణ గురించి పెద్దగా ఏమి ఆంక్షలు అక్కడ మనకు బైబిల్లో కనిపించు. నరుని ముఖమును దేవుడు చూడడు. అసలు అలంకరించుకోకూడదు అనుకోవడం తప్పండి. అలంకరించుకోకూడదు అని చెప్పడం కూడా తప్పే. బైబిల్లో గలతీ పత్రిక 3:26 నుంచి మళ్ళీ ఒకసారి చదవండి. దీన్ని చదువుకున్నాం మొట్టమొదట మనం. గలతీ 3:26 నుండి. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసమును వలన, విశ్వాసము వలన క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరూ. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? అలంకరించుకోవడం. అలంకరించుకోవడం అన్నా అమ్మా, ధరించుకోవడం అన్నా ఒక్కటే. బొట్టు ధరిస్తాం అవునా, గాజులు ధరించుకుంటాం, బంగారపు నగలు ధరించుకుంటాం, అంతేనా? వస్త్రాలు ధరించుకుంటాం,
దీన్ని అలంకరణ అంటారు. ధరించుకోకూడదు అనుకుంటే మరి యేసుక్రీస్తుని కూడా ధరించుకోకూడదు మనం, అంతే కదా. అక్కడ ఉన్న మాట, మనం అందరం ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తును ధరించుకున్నాం, అంతేనండి. ధరించుకోకూడదనేమి లేదు, అలాగైతే క్రీస్తును కూడా ధరించుకోకూడదు. మరి మనం అందరం ఏమి ధరించాం? బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు, ధరించుకొని ఉన్నారు. ధరించుకోవాలండి క్రీస్తుని. అలాగని మంచి వస్త్రాలు ధరించుకుంటే ఓర్చుకోలేడా దేవుడు? నగలు పెట్టుకుంటే ఓర్చుకోలేడా? అలంకరించుకుంటే ఓర్చుకోలేడా? ఆలోచించాలి. ధరించుకోకూడదని చెప్పలే. ఏం ధరించుకోవాలి? క్రీస్తును ధరించాలి. సత్క్రియల ద్వారా మనల్ని మనం ధరించుకోవాలి, ధరించుకోవాలి. ధరించుకోకూడదు కదా, ధరించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో శరీరాన్ని గురించి ఒక మాట ఉంది. యేసుక్రీస్తు వారు అన్నారు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం ఈ నిష్ప్రయోజనమైన దానికి ఏం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. దేవుడికి కూడా కావాల్సిన ఆత్మే కదండి. పై రూపాన్ని చూడడం, ఏం చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ హృదయం ఎలా ఉంది, ఇవి చూస్తాడే. కానీ నువ్వు పైన ఏమి ధరించావు ఆయనకు అవసరమా? అవసరం లేదండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడండి. శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటే నిష్ప్రయోజనమైన శరీరానికి ఏం పెడితే ఏంటండి. అలాగని విపరీతంగా వాటి కోసం ఆలోచించమని నేను చెప్పట్లేదు. ఈరోజు నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎన్నొచ్చాయి మార్కెట్లో, ఎన్నొచ్చాయండి. ఆత్మను గురించి ఏమైనా ఉందా? శరీరం కోసం అయితే ఎన్ని ఉన్నాయండి మార్కెట్లోకి వెళ్ళండి మీరు. ముక్కుకు పెట్టుకునేవి, చెవులకు పెట్టుకునేవి, అవునా, మెడలో ధరించుకునేవి, మన తల వెంట్రుకల కోసం, మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎన్ని సోప్స్ వచ్చాయి, ఎన్ని షాంపూలు వచ్చాయి, ఎన్ని క్రీములు వచ్చాయి, ఎన్ని పౌడర్లు వచ్చాయి. ఇవన్నీ దేనికంటే నిష్ప్రయోజనమైన శరీరం కోసం. అలాగని వీటిని ధరించుకోవద్దని ఆ ప్రభువు చెప్పలేదు, చెప్పలేదండి. మరి ఎందుకు కొన్ని మాటలు కొంచెం ధరించుకోవద్దన్నట్టుగా కనబడుతున్నాయి అంటే దానికి కారణం కూడా ఉంది. ఒకసారి మీరు పేతురు మొదటి పత్రిక ఏమండి, పేతురు మొదటి పత్రిక 3:3, 3:3 జడలు అల్లుకొనుటయు. అమ్మా ఏంటట జడలు? జడలు బాగా వినండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండవలను. మరి పైన ఏమన్నాడండి ముందు చదువుకున్న మాటలో? జడలు అల్లుకొనుటయు. అల్లుకోకూడదా? అల్లుకోవచ్చు ఒక జడ. మరి జడలు అల్లుకోవద్దని ఎందుకన్నాడంటే, దేవుడు మనకిచ్చిన సమయం చాలా తక్కువ, ఆ తక్కువ సమయంలో నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మరి ఊరికి జడలు అల్లుకోవటంలోనే నువ్వు నిమగ్నం అయిపోతే సమయం అంతా ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. కొంతమంది చూడండి, ఒక జడతో వాళ్ళు తృప్తి పడరు. ఇటు నుంచి ఒక జడల్లాలి, మళ్ళీ ఇటు నుంచి ఒక జడలిపోవాలి, మళ్ళీ సెంటర్ పాయింట్లో నుంచి ఒక జడల్లాలి, మళ్ళీ వెనకున్నదే ఒక పిలక అయితే ఆ పిలకలో నుంచి రెండు పిలకలు మళ్ళీ బయటికి రావాలి. కొన్ని ప్రాచ్యాత్య దేశాల్లో ఉన్నోళ్ళైతే తలకున్న వెంట్రుకలన్నీ జడలే వేసుకుంటారు కదా, అవునా. మరి దానికి సమయం ఎంత? దానికి ఎంత సమయం? అవసరమైతే 50 అధ్యాయాలు చదవచ్చు నన్ను అడిగితే. ఎన్ని అధ్యాయాలమ్మా? నిజం, ఒక అధ్యాయానికి 5 నిమిషాలు పెట్టుకోండి, అవునా. నీవు గంటల తరబడి ఆ జడలు వేసుకోవడం కంటే ఆ గంటల తరబడి సమయాన్ని వాక్యానికి నీవు కేటాయిస్తే ఎంత చదువుకుంటావు బైబిల్? ఎన్ని మాటలు ఇతరులకు చెప్తావు? ఏమండి ఎన్ని కార్యక్రమాలు దేవుని కోసం నువ్వు చేయగలుగుతావు? అందుకే వద్దమ్మా, పెద్దగా వాడు జోలికి వెళ్ళకో. ఆ జడలు కోవడంలోని సమయం అంతా ఎందుకు వేస్ట్ చేసుకుని? అసలు వద్దన్నాడా? జడలు అంటే ఎక్కువ వద్దు అంతేనా? అలాగని విరబోసుకొని తిరగమన్నాడా? విరబోసుకొని తిరుగుతానంటే వద్దంటాడా? కొంతమంది ఏం చేస్తారో తెలుసు, అసలు జడే వేసుకోరు. తర్వాత
జడలు అలుకొని బంగారు నగలు కొంతమంది చూడండి రేపు ఆదివారం అయితే శనివారం రోజు ఏమాలోచిస్తారు రేపు ఎలాంటి నగలు పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటా రెండా ఏది పడితే అది కొంటమే కదా మనం అంతేనా ఓ భర్తని విసికెత్తించి కొనో పలానావిడ పలాన మోళ్ళ తెచ్చుకుంది నీకు ఒకటి ఉందిగా అంటే ఇది ఉంటుంది అది కూడా ఉంటుంది అవసరాన్ని బట్టి వేసుకుంటాం ఇక ఈ ఆదివారం రేపు అనగా శనివారమే ఏ బట్టలు కట్టుకోవాలి దానికి మ్యాచింగ్ గాజులు ఏమిటి దానికి బొట్టు ఏంటి మీకు తెలియదు అనుకుంటారా దానికి చెప్పులు కూడా మళ్ళా వేసుకునే బట్టలకు చెప్పులు కూడా మ్యాచ్ అవ్వాలా ఇవన్నీ సిద్ధం చేసుకోవడానికి శనివారం సరిపోద్దండి ఇక ఆదివారం వస్తే ఇక్కడ టైం అయిపోతూ ఉంటుంది అక్కడ అలంకరణే అలంకరణ ఇప్పుడు ఇంట్లో దేవుని సన్నిధికి రాని భర్తలు ఉన్నారనుకోండి ఇవన్నీ చూసి నువ్వు జడల మీద జడలు వేసుకుంటూ ఫుల్గా బంగారు నగలు పెట్టుకొని ఇక వస్త్రాలు కాస్ట్లీ వస్త్రాలు కొంతమంది చూడండి ఒక్కొక్క చీర 30,000 40,000 20,000 అవసరమా 20,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కుంటే ఏమైనా ఉపయోగం చెప్పండి అదే అన్నాడండి వస్త్రములు ధరించుకొనుట యను అలంకారము మీకు అలంకారంగా ఉండక అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త చెబుతున్నట్టు లేదా ఉంది ఎందుకు చెప్పాడు అంటే మొదటి వచనం దానికి కారణం మొదటి వచనం అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి అంటే మీ భర్తలకు దేవుడు అంటే గెట్టదు వాళ్ళు దేవుని వాక్యం అంటే ఇష్టపడరు నిన్ను చర్చికి రావడానికి ఆటంకపరుస్తారు అలాంటప్పుడు నువ్వేం చేయాలి వాళ్ళ ముందు నీవు ఆ భర్త ముందు ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అలంకరించుకోవడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నీ భర్త అసలే భక్తిహీనుడు అనుకో ఇప్పుడు నువ్వు అలంకరణ చేసుకుంటున్నావు అనుకో ఆయన ఏమంటాడు అమ్మ నువ్వు వెళ్ళేది చర్చికేనా నాకు కొంచెం అనుమానం వస్తుంది అంటాడు అంటాడా లేదా నువ్వు వెళ్ళేది చర్చికేనా లేకపోతే ఇవన్నీ కూడా ఏదో చూయించుకోవడానికి వెళ్తున్నావా పొరపాటున జీవితంలో కూడా రాడు ఆయన చర్చికి జీవితంలో రాడు కాబట్టి జాగ్రత్త పడాలి అలాగని బట్టలు వద్దని కాదు అంతేనా వస్త్రాలు వద్దనే చాలామంది ఈ మాటలు చదివించి వద్దమ్మా బంగారు నగలు వద్దు తీసేయండి చర్చికి వచ్చేటప్పుడు బంగారం ఉండకూడదాను మరి బట్టల సంగతి ఏంటయా చెప్పు ఇక్కడ బంగారం ఒకటే ఉందా జడలు అల్లుకొనుట బంగారు నగలు పెట్టుకొనుట వస్త్రములు ధరించుకొనుట అని అలంకారం మీకు అలంకారం ఉండొద్దంటే అసలే బట్టలు వద్దనే చెప్పండి అసలే బట్టలు వద్దనే అసలే బంగారం వద్దనే అసలే జడలు వద్దనే ఏదైనా లిమిట్ అంతేనా ఒక పద్ధతి తిమోతికి రాసిన పత్రికలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి ఒకసారి ఏమండి మొదటి తిమోతి 2:9 నుండి మరియు మొదటి తిమోతి 2:9 అండి మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధి కలవారయుండి ఏ వస్త్రాలు అంటమ్మా తగు మాత్రం అంటే నీకేమర్థమైంది తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ అంటే అసలే వస్త్రాలను వద్దని కాదు అసలే వస్త్రాలను వద్దని కాదు తగుమాత్రంగా వస్త్రములతో జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల నేను అన్నానే 20,000 అవసరం 30,000 అవసరం అని అందందుకే మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అంటే నిన్ను చూడగానే నువ్వు ఎలా కనిపించాలి దైవభక్తి కలిగిన స్త్రీ అంటే బంగారంలో కూడా కొంచెం పద్ధతి అసలే వద్దని కాదు కొంచెం మనం కూడా మన పిల్లల్ని బాగా అలంకరించి ఏమంటామంటే బయటికి వెళ్ళక నాన్న దిష్టి తగులుద్ది అంటుంటారు కొంతమంది అంటే అందరు చూపు దిష్టి తగులుద్ది అంటే అర్థమేంటి అందరు చూపు నీ మీద నేను పడుద్దు నాన్న ఇంట్లో కూర్చో మరి ఇంట్లో కూర్చోడానికి ఎంతెందుకు పెట్టావమ్మా ఇన్నెందుకు పెట్టావు ఇప్పుడు మీ పిల్లల్ని బాగా అలంకరించి ఇంట్లోనే కూర్చో గదిలో తాళం వేసి పెడతా అంటే ఏమంటుంది మరి ఎందుకమ్మా నాకు అంటే పిల్లల మీద పరాయి వాళ్ళ దృష్టి పడకూడదని అలాగే నీవు సంఘానికి వచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్కువ చేసుకొని వస్తున్నావు అనుకో మరి ఇప్పుడు అందరి దృష్టి ఆహా ఆవిడ పోయినట్టు మనం కూడా చర్చికి వెళ్దాం అనుకుంటారా అనుకోరు ఇక వాళ్ళ చూపు అంతా ఒక విధంగా ఉంటుంది అంటే నువ్వేం చేసావు వాళ్ళ చూపును మరల్చావు వాళ్ళ ఆలోచనలే చెడగొట్టేశావు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ దైవభక్తి కలిగిన స్త్రీల వలె చదువు అమ్మా మాట
దైవ భక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోండి. అంటే మీ అలంకరణ తగు మాత్రంగా ఉండాలన్నాడు కానీ అసలు వద్దని కాదు, తగు మాత్రంగా ఉండాలి. అలాగని బట్టలు వద్దన్నారు అండి, చెప్పండి. ఇప్పుడు గాజులు వద్దన్నాడు ఒక సేవకుడు, బొట్టు వద్దన్నాడు, బంగారం వద్దన్నాడు. బంగారం వద్దన్న దానికి ఇక్కడ ఆ వాక్యంలో ఇది చూపించి బంగారం వద్దన్నాడు. మరి బట్టల సంగతి ఏంటి అంటే దైవభక్తి కలిగిన స్త్రీలం అని చెప్పుకునేటట్టుగా అలంకరించుకోమన్నాడే కానీ ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎందుకంటే నీ భర్త మారాలి, సమాజంలో నిన్ను చూసి అనేకులు మారాలి. బాగా అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చి చర్చికి వస్తున్నావు అనుకోండి, ఎవరింటికైనా వెళ్ళి అక్క నాతో కూడా చర్చికి రావచ్చు కదా అక్క అంటే భర్త లోపల ఉండి ఏమంటాడు తెలుసా, వెళ్ళొద్దు అంటాడు. ఎందుకు? ఆమె చూడు ఎట్లా తయారైందో, రేపటి నుంచి నన్ను కూడా విసిగించి అవన్నీ అంతే కదా, వద్దు వెళ్ళొద్దు అంటాడు, వెళ్ళడానికే వీలు లేదు అంటాడు. కాబట్టి ఎవరినైనా మనం దేవుళ్ళకి నడిపించాలంటే మన అలంకరణ తగు మాత్రంగా ఉంటే మంచిది. పురుషులైనా స్త్రీలైనా, పురుషులైనా అలంకరణ అనగానే స్త్రీలకి ఆపాదించకూడదు, పురుషులైనా స్త్రీలైనా అలంకరణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్య ఒక ఆయన ఈ చేతి 5 వేళ్లకు 5 ఉంగరాలు, ఇటు ఒక 5 ఉంగరాలు, ఇక ఖాళీ లేదు, ఇక ఖాళీ లేదండి. ఓ ఎన్ని పెట్టుకొచ్చాడంటే అంత అవసరమా చెప్పండి? దైవభక్తి కలిగిన వారమని చెప్పుకోవాలి ఎవరైనా, అలా ఉండాలి మన అలంకరణ. అంతేగాని అసలు బట్టలు వద్దని కాదు, నీ ఒంటి మీద బంగారం వద్దని కాదు. అసలు దేవుడు బంగారం ఎందుకు చేశాడు చెప్పండి? న్యాయంగా మనం ఆలోచిస్తే బంగారం చేసింది ఎవరు? దేవుడే. అంటే ఏం పని లేక చేశాడా చెప్పండి? ఆ భూమిలో ఇది పడి ఉంటుంది అని చేశాడా చెప్పరేమండి? ఇప్పుడు ఏదైనా ఏది చేసినా పని ఉంది దానికి. అసలే వద్దనుకుంటే దాన్ని ఎందుకు చేస్తాడు దేవుడు? దాన్ని ఎందుకు చేస్తాడండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అమ్మ కూర్చోండి, ఆలోచించాలి ఆలోచించాలి. ఈరోజు చాలామంది సంఘాలలోకి వచ్చేవాళ్ళు ఇవన్నీ ఏ ఉండకూడదు, మీరు ఇవన్నీ పెట్టుకోకూడదు, ఇవన్నీ ధరించుకోకూడదని చెప్పి ఏమండి అనేక మందిని దేవుని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సంఘానికి దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఆటంకపరుస్తున్నారండి. మనం న్యాయంగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారు. మరి వీటన్నిటి గురించి బైబిల్లో దేవుడు చెప్పాడా అంటే జడల గురించి చెప్పాడు, ఎక్కువ వద్దునాయన సమయం అంతా వేస్ట్ అవుతుందని చెప్పాడు. అలాగని జడ వద్దన్నాడా అనలేదు. తర్వాత బంగారు నగలు వద్దన్నాడా? అంత తగుమాత్రంగా ఉండాలన్నాడు. దైవభక్తి కలిగిన స్త్రీల వలె మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చెప్పాడు. ఇక గాజుల గురించి ఎక్కడైనా ఉందండి? లేదండి. మంగళసూత్రం ఎక్కడ కట్టిస్తారు? వివాహంలో కట్టిస్తారు, అవునా? మన దేశ సంప్రదాయం అది. ఒక వివాహమైన స్త్రీ మెడలో ఏముంటుంది? మంగళసూత్రం ఉంటుంది, మన దేశ సంప్రదాయం. కాబట్టి తప్పు లేదు, ఒకవేళ దేవుడు వద్దంటే దాన్ని మనం వేసుకోవడం తప్పు, కానీ దేవుడు వద్దని లేదు. ఎక్కడ దేవుడు వద్దన్నాడండి? వద్దని లేదండి. చాలామంది ఏమంటారంటే ఇవన్నీ ఎందుకు వేసుకోకూడదండి, ఇవన్నీ ఎందుకు పెట్టుకోకూడదండి అంటే లోకంలో ఉన్న వాళ్ళ మాదిరిగా మనం కనపడకూడదు, లోకంలో ఉన్న వాళ్ళు చేసేవి మనం చేయకూడదు అంటారు. మరి లోకంలో ఉన్న వాళ్ళు అన్నం తింటున్నారు కదా, అంటే లోకంలో ఉన్న వాళ్ళు బంగారు నగలు పెట్టుకున్నారు మనం పెట్టుకోకూడదు, అవునా? లోకంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, బొట్టు పెట్టుకుంటున్నారు కాబట్టి మనం పెట్టుకోకూడదు, కాటుకు పెట్టుకుంటున్నారు కాబట్టి మనం పెట్టుకోకూడదు. మనం ప్రత్యేకంగా ఎలా ఉండాలంటే మళ్ళా ప్రత్యేకంగా, ప్రత్యేకత బ్రతుకులో చూపించు, బట్టల్లో కాదు, అలంకరణలో కాదు. నీ బ్రతుకు బాగుంటే అది నీకు ప్రత్యేకత, బ్రతుకు బాగోలేకుండా అది మానుకో ఇది మానుకో అంటే ఎలా? మన జీవితం బాగోలేకుండా ఏమండి ఎన్ని తీసేస్తే మాత్రం సుఖమేమని చెప్పండి? మన బ్రతుకు బాగుండాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదన్నాడు. అంతేగాని ఇలా చేసుకోవాలని ఉందా రూల్ ఏమైనా? మంగళసూత్రమే కట్టుకోవాలి, పూలదండలు మాత్రమే. కొంతమంది చూడండి సంఘాల్లో మేము మంగళసూత్రం కట్టించుకోం, దండలు మాత్రమే మార్చుకుంటాం. ఇంకో చోటకి వెళ్తే దండలు కూడా వద్దు, అంటే దేవుడిచ్చిన పూలు కూడా వద్దట.
నీవున్న వాతావరణం కంపు కొడుతుందరా, వీటిని ఉపయోగించుకోండి అని చెప్పి దేవుడిస్తే వద్దు వద్దు, కంపు అయినా భరిస్తాం కానీ మాకు ఇవి వద్దు. కొంతమంది బైబిల్ మాత్రమే మార్చుకుంటాం, అది ఉందా బైబిల్? ఏమైనా నీ పెళ్ళి ఎలా చేసుకుంటావంటే బైబిల్ మాత్రమే, ఈయన బైబిల్ ఆమెకి ఇస్తాడంట, ఆవిడ బైబిల్ ఈయన తీసుకుంటాడట, అయిపోయిందంట పెళ్ళి. ఎక్కడున్న బైబిల్లో ఏమైనా ఉందా చెప్పండి. మా సంఘంలో ప్రత్యేకత ఏంటంటే మేము మంగళసూత్రం కట్టించాం. ఆహా, భలే ప్రత్యేకమయ్యా నీవు, అసలు నువ్వే ఒక ప్రత్యేకం మాకు మేము చూస్తుంటే. అవునా, నువ్వు ఒక ప్రత్యేకంగా కనపడుతున్నావు. ఇలాంటి సంఘాలు లేవనుకుంటున్నారా? బైబిల్లో ఎక్కడైనా మంగళసూత్రం కట్టించొద్దు, పూలదండలు మార్పించొద్దు అని ఉందా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు, కానీ అది ఎలా చేసుకోవాలో చెప్పలేదు. నీ ఇష్టం, ఎలాగైనా చేసుకో. బైబిల్ మార్చుకుంటే మార్చుకో, దండలు మార్చుకుంటే మార్చుకో, మంగళసూత్రం కట్టించుకుంటే. కానీ తప్పు పట్టడానికి నువ్వెవరు? అది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదండి. నువ్వు కరెక్టేనా? అసలు నువ్వు కరెక్టా చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా తప్పుడు వాక్యాలు బోధించి 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 చస్తారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎంతమందిని నరకానికి తీసుకెళ్తున్నారని వీళ్ళంతా కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు, పాడు చేయుచున్నారు లేనివన్నీ చెప్పి. వివాహంలో ఏమండి పసుపు పోస్తారు కదా, వివాహం జరిగేటప్పుడు ఆడకూతురు పసుపు రాస్తుంటారు అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, మగాళ్ళకైనా ఆడవాళ్ళకు కూడా రాస్తారు, కొన్ని కొన్ని చోట్ల మగాళ్ళకు కూడా రాస్తారు. ఎందుకు రాస్తారు? అది ఆచారం కాదు ఏమండి, అదొక మెడిసిన్. కాళ్ళకు రాసుకున్నాం అనుకో, ఇప్పుడు ఎందుకంటే పెళ్లి కంటే ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి అందరు వస్తుంటారు, అక్కడ అక్కడ క్రిములు ఇక్కడ క్రిములు అన్నీ అంటించుకొని వస్తారు. అందుకే ఆ ద్వారం దగ్గరకు రాగానే ఉండు ఉండు అని రాసి పంపిస్తారు లోపలికంటే, ఆ క్రిములు అక్కడే చచ్చిపోవాలి. ఎదురుగా ఏమండి ప్రహరీ గోడ దగ్గరనే ద్వారానికి ఆ గేటుకి ఏం చేస్తారు? మామిడాకులు కడతారు. ఎందుకు కడతారు? ఆటికి కూడా క్రిములను చంపే గుణం, ఆ లక్షణం ఉంది. అది సిద్ధాంతం కాదు. ఆ మామిడాకులు ఏం చేస్తాయండి? క్రిములను సంహరిస్తాయి. అనేకులు వస్తుంటారు ఆ ఇంట్లోకి, అక్కడికి వచ్చిన వాళ్ళు అనారోగ్యం పాలు అవ్వకుండా ఉండాలంటే ఇది ఆరోగ్య సూత్రం. ఆరోగ్య సూత్రాలు పోయి ఏమైపోయాయి? ఆచారాలు అయిపోయాయి. ఇప్పుడు ఏమన్నారంటే, ఏ మేము క్రైస్తవులం, పసుపునో పసుపు ఉండకూడదు, పసుపు రాయకూడదు, అవి ఎవరు లోకంలో వాళ్ళు చేసేవే, నువ్వు చేస్తావు మరి రోగం వచ్చి నువ్వు పోతావు, పసుపు వద్దు మామిడాకులు వద్దు. మరి ఎందుకు పెట్టాడయ్యా దేవుడు? పని లేక పెట్టాడు దేవుడు. ఆలోచించు, ఆ లోకస్తులు చేస్తున్నారండి అవన్నీ, మేము చేయమంటే మరి లోకస్తులు అన్నం తింటున్నారు కదండి, నువ్వు గడి తిను. వాళ్ళు అన్నం తింటే నువ్వేం చేయాలి? అన్నం తినకూడదు. వాళ్ళు చేసినవి మనం చేయకూడదు కదా, నువ్వు గడ్డి తిను అంతేనా? రోజు వాళ్ళు స్నానం చేస్తున్నారు, నువ్వు మనుకో, కంపు కొట్టి నువ్వే చేస్తావు. ఏంటండి మనుషులు, వాళ్ళు చేసినవి మనం చేయకూడదంటే మరి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారుగా చెప్పు. అందరు నడుస్తున్నారు లోకస్తులు, నువ్వు దొర్లుకుంటపో, పడుకొని దొర్లుకుంటపో. ఎందుకంటే లోకస్తులు చేసింది నేను చెయ్యను. అందరు మాట్లాడుతున్నారు, నువ్వు కుట్లేసుకో నోటికి. అందరు చూస్తున్నారు, కళ్ళు పొడి చేసుకో చూడకుండా. మాట్లాడాలంటే ఇవన్నీ మాట్లాడాల్సిందే కదండి, పద్ధతి తెలియదండి. బొట్టు పెట్టుకోకూడదని అంటున్నారు. మరి బొట్టు గురించి బైబిల్లో ఉందా? పచ్చబొట్టు వద్దన్నాడు దేవుడు. లేవియాకాండం చూడండి, లేవియాకాండం 19:28 చచ్చిన వారి కోసం నీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్టు, ఏ బొట్టు? పచ్చబొట్టు నీ దేహమునకు పొడుచుకొనకూడదు అన్నాడు. చూడండి, పచ్చబొట్లు అంటే దేహాన్ని చీరుకోవటం, దేహాన్ని గాయపరుచుకోవటం వద్దు అన్నాడు. ఎందుకంటే ఈ దేహం ఎవరిది? దేవుడిది. నువ్వెవరో పొడుచుకోవటానికి పచ్చబొట్టు అంటే ఎలా వేస్తారండి? సూదులు తీసుకొని ఆ శరీరాన్ని అలా కుచ్చుతూ ఉంటారండి. దేహం ఎవరిది? దేవుడిది. నా ఇంటి నువ్వెవడో పాడు చేయటానికి అన్నాడు దేవుడు. అవునా? కొన్ని బొట్లు ఉంటాయి, పచ్చబొట్టు అంటే ఇప్పుడు సూదులతో గుచ్చుతారు, అది వైద్యం, అదొక విధంగా
వైద్య విధానాల్లో అదొకటి, అది వేరు. కానీ దేహాన్ని నువ్వు అనవసరమైన కార్యక్రమాల కోసం చీరుకోవడానికి వీలు లేదు. చాలామంది ఉన్న పేరు చెయ్యి మీద ఏం చేస్తారు, పేరు పచ్చబొట్టుతో ఏం చేస్తారు, పేరు ఎవరిది, ఎవరిదో వాడా ఈ దేహం చేసింది, ఈ ఇల్లు ఎవరిది. మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవడో వచ్చి పక్క బజారుడు వచ్చి మీ ఇంటి మీద పేరు రాసుకున్నాడు అనుకోండి, గోడ మీద, ఎవడరా నువ్వు, నా ఇంటి మీద నువ్వు ఎవడో పేరు రాయడానికి అంటావా లేదా. మరి ఇది దేవుని ఇల్లు అయితే నువ్వు ఎవరి పేరు ఎందుకు రాసావు చెప్పు, అమ్మ నాన్న పేరు ఎందుకు రాసావు చెప్పు, అమ్మ నాన్న చేశారు ఇది. చంపేస్తాడు దేవుడు. ఎవడైనను దేహమును దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తాడు. నువ్వెవరో రాసుకోవటానికి తెలియనప్పుడు చేశాం అంతేనా, క్షమిస్తాడు దేవుడు. ఇప్పుడు తెలిసిన తర్వాత చేయకూడదు, తెలియనప్పుడు చేశాం కాబట్టి ఇప్పుడు చేతులు కోసుకోకండి, చేతులు నరుక్కోకండి, ఇప్పటి నుంచి చేయకండి, అంతేనా. అజ్ఞాన కాలమును యందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఏమంటే బైబిల్ ఇవన్నీ ఎక్కడేంటి, కాటు గురించి ఉందా, బొట్టు గురించి లేదు. అరే పచ్చబొట్టు వద్దన్నాడు, ఎందుకంటే నువ్వు దేహాన్ని అంతా పొడి చేసుకుంటున్నావు కాబట్టి చీరుకోవద్దా. ముందే చెప్పాడు, చనిపోయిన వారి కోసం నీ దేహమును చీరుకోవద్దు, చనిపోయినోడు పేరు ఎక్కడ నువ్వు రాసుకోవద్దు పచ్చబొట్టు అని చెప్పి. నేను మర్చిపోలేను మా నాన్నని, మా తాతను మర్చిపోలేను, మా ముత్తాతను నేను మరవలేను, నా ఒంటి మీద నేను పేరు రాసుకున్నా కుదరదు నాన్న, నువ్వు ఎందుకు అలా చేసుకున్నావు అన్నాడు దేవుడు. బ్రతికున్నోడు గురించి, భయభక్తులు లేనోడు గురించి నీకెందుకు, వాళ్ళ పేర్లు ఈ దేహం మీద ఎందుకు, ఒంటిని ఎందుకు చీరుకుంటావు, వద్దన్నాడండి. ఇక కాటు గురించి ఏమని చెప్పాడంటే, చెప్పాడు ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథము 3:18 ప్రకటన గ్రంథం 3:18 అమ్మా నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధమైన జీవితమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను కొనుక్కోమన్నాడండి దేవుడు. చూసారా ఎలా ఉందో, నీ కాటుకు కావాలంటే నీకు దృష్టి కలుగునట్లు నా యొద్ద ఏం కొనమన్నాడు, కాటుక. అంటే దానికి ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే ఏమంటే దానికి అర్థం వేరే ఉంది. కాటుక అనేది దేనికట, ఇక్కడ చెప్పకనే చెప్పాడు దేవుడు. కాటుకెందుకు, కాటుకెందుకు, దృష్టి కలగటానికి. చిన్నపిల్లలకు పెడతారు కదా కాటుక, ఎవరికి, పుట్టిన పిల్లలకు కాటుక పెడతారు కదా, అమ్మ పడుకోబెట్టి స్నానం చేయించి ఈ కంటిలో ఆ కంటికి మంటెత్తినా కానీ వాడు ఎంత గొంతెత్తి ఏడుస్తున్నా కానీ రాస్తారు. ఎందుకో తెలుసా, కాటుక పెడితే కళ్ళు తేటగా కనబడతాయి. ఎంత మంచి మాట అండి, నీకు దృష్టి కలుగునట్లు నా యొద్ద కాటుకు కొనమంటే. కాటుకు ఉన్న పవర్ ఏంటంటే దృష్టి చక్కగా కనబడుతుంది. అందుకే చాలామంది పెద్దోళ్ళు కూడా ఏం పెడతారు, కాటుకు పెట్టుకుంటారు. ఆత్మీయంగా ఆలోచిస్తే నీకు మంచి దృష్టి ఉండాలి, అవునా, నీ ఆత్మీయ నేత్రాలు తేటగా ఉండాలి. బాహ్య నేత్రాల కోసం కూడా కాటుకు వాడుకోవచ్చు. ఎందుకు, నీకు దృష్టి కలుగునట్లు బాగా కనబడాలి, కండ్లు తేటగా కనబడాలి. ఇవన్నీ అవసరమండి. పూలు వద్దన్నాడా, చాలామంది ఎందుకో మల్లెపూలే పెట్టుకుంటారు కొంతమంది. మరి మిగతా పూలని ఎందుకు చేశాడమ్మా చెప్పు, పెట్టుకోవద్దా, పెట్టుకోండి. ఏ పూలైనా మా మనుషుల కోసమే కదా దేవుడు చేసింది. పూలు పెట్టుకోకుండా విచిత్రంగా ఏమి క్రైస్తవురాలు కాదనుకుంటానే అనుకోవద్దు. నీకు ఇష్టం లేకపోతే పెట్టుకోకు, అంతే కదా. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే పెట్టుకోకు, పెట్టుకునే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు. కనుక చాలామంది ఈ మంగళసూత్రం తీసేసి, గాజులు తీసేసి, బొట్టు తీసేసి, కాటుక తీసేసి, ఇంకా మొత్తం ఇవన్నీ బంగారం తీసేసి తెల్లని వస్త్రాలు కట్టుకోగానే ఇంట్లో ఉన్నటువంటి ఆ భర్త భక్తి లేనివాడు. అన్యుల కుటుంబం నుంచి వస్తారు కదండి కొంతమంది, వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీలు లేదు, ఇదన్నమాట నువ్వు చేసింది. ఎంత చేసి నువ్వేం చేసావంటే నిన్ను నువ్వే దేవుని మందిరానికి రాకుండా చేసుకున్నావు, చూసారా.
ఒక ఆవిడ నాకు చెప్పింది, మరి ఇంటి దగ్గర మాత్రం అన్నీ ఉంటాయటండి, చర్చి దగ్గరకి చర్చిలోకి వెళ్ళాలంటే మరి దైవజెండ వడ్నొద్దు అన్నాడు కదా. కాబట్టి వాళ్ళ స్నేహితురాలు ఇల్లు దగ్గరలో ఉందట చర్చికి. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అన్నీ పెట్టుకొని వస్తుంది, ఇప్పుడు చర్చిలోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉండకూడదు కదా. ఆ స్నేహితురాలు ఇంట్లో అవన్నీ వదిలేసి తెల్ల బట్టలు కట్టుకొని చర్చికి వెళ్తుందంట. మళ్ళీ చర్చి వదిలిపెట్టగానే వచ్చి ఇవన్నీ ధరించుకొని ఇంటికి వస్తుందట. ఏంటి బాధలన్నీ? మరి ఆ సంగతి భర్త చూస్తే, నువ్వు నన్ను ఏదో మాయ చేస్తున్నావు, అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నాకు చెప్పు, అసలు అంతసేపు ఆ ఇంట్లో ఎందుకు ఉన్నావు, నాకు అవసరం, నాకు ఇప్పుడు కావాలి చెప్పు, నువ్వేం చేస్తావు అప్పుడు? చూసావా ఏం చేస్తావు? కుటుంబములు కుటుంబాలనే పాడు చేసుకుంటున్నారండి. ఆలోచించండి, చాలామంది ఏమండి క్రైస్తవులను ఒక విధంగా చూస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ఏంటండి విధవరాళ్ళు కనపడినట్టు కనపడతారు, తెల్ల వస్త్రాలు ఎవరు కట్టుకుంటారు? అలాగని కట్టుకోవద్దని నేను అనట్లేదు, తెల్లని వస్త్రాలు ఎవరు కట్టుకుంటారు ఎక్కువగా? విధవరాళ్ళు కట్టుకుంటారు. ఇవన్నీ ఎవరు తీసేస్తారు? విధవరాళ్ళు తీసేస్తారు. అంతేనా? అంటే నేను బ్రతికుండగానే నీవు విధవరాలుగా కనిపిస్తావా సమాజానికి? ఒక ఆయన అన్నాడు భార్యను పిలిచి, నేను చచ్చిపోయానా, అయిపోయిందా నా పని, నువ్వేంటివన్నీ తీసేసావు? ఇప్పుడు తేల్చుకో, నీకు దేవుడు కావాలా, నేను కావాలా, ఆ సంఘం కావాలా, నువ్వు ఇక్కడే ఉంటావా, తేల్చుకో. అనగానే ఒక ఆవిడ పోయి పాస్టర్ గారికి చెప్పిందంట, అయ్యా నువ్వేమో ఇవన్నీ వద్దన్నావు, ఇవన్నీ వద్దంటే మా ఆయన మాత్రం ఒప్పుకోవట్లేదు, నీవేంటి ఇలా తయారవుతున్నావు, ఒక విధవరాలు మాదిరిగా తయారవుతున్నావు ఏంటి, నేను బ్రతికుండగానే నన్ను ఇలా చేస్తున్నావు ఏంటి, నువ్వు నాకు చాలా బాధగా ఉంది, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు మరి అంటున్నాడండి. ఏం చేయాలంటే వదిలే దరిద్రుని అన్నాడంట. దేవుడు చెప్పలేదమ్మా అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను విడవని వాడు నా రాజ్యానికి అనలేదా? తల్లిదండ్రులని విడవమంటే ఇతను ఒక పెద్ద గొప్ప, తల్లి కంటే గొప్ప, తండ్రి కంటే గొప్ప, కొడుకు కంటే గొప్ప, కూతురు కంటే గొప్ప, వదిలేయి అన్నాడంట. మీ దేవుడు భర్తనే వదిలేయమన్నాడా? ఈ విధంగా చాలామంది ఈరోజు దేవుని దగ్గరకు రాకుండా పోతున్నారండి. అసలు సంఘాలంటేనే ద్వేషించే పరిస్థితి. ఎవరు వద్దన్నారు నిన్ను? ఎవరు వద్దన్నారు? ఇవేవి దేవుని రాజ్యానికి ఆటంకం కాదు. నీవు ఇవన్నీ పెట్టుకుని వస్తే నేను పరలోకం రానివని అన్నాడా దేవుడు? నీ హృదయం చూసి పరలోకం ఇస్తున్నాడు. అంతేనా? నీ హృదయంలో ఉండాలి పవిత్రత, నీ గుణము బాగుండాలి, పై అలంకరణ కాదు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడండి. నువ్వు సమాజంలో మంచి పేరు తెచ్చుకో. అంతేనా? నీవు సమాజంలో మంచి పేరు తెచ్చుకో. ప్రియమైన దేవుని పిల్లలారా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలన్నాడు. కాబట్టి మన క్రియలతో, సత్క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవాలి. మరి పై అలంకరణ అంటే దైవభక్తి కలిగిన స్త్రీలం అని చెప్పుకునే విధంగా మనల్ని మనం అలంకరించుకోవాలి. ఇతరులు దేవుని సన్నిధికి వచ్చే విధంగా మన అలంకరణ ఉండాలి. ఎక్కడొద్దన్నాడండి? ఇలా వద్దు వద్దు అని ఈరోజు చాలామందిని దేవునికే దూరం చేస్తున్నారు. అనేక మంది దేవుని నమ్మకుండా చేస్తున్నారు. అనేకులు పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి ఒక అవగాహన మనకు కావాలి. దేవుడు నరుని వేషమును చూడడు, లక్ష్య పెట్టడు. ఆయన నువ్వేం కట్టుకున్నావు, ఎలాంటి రంగు కట్టుకున్నావు అవసరం లేదు. ఆయనకి నీ గుణం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది కావాలి. కనుక పై అలంకరణలకు పెద్దగా ఏమండి ప్రాధాన్యత లేకుండా, అంటే అలాగా అసలనే వద్దని కాదు, దేవుడు ప్రకృతిలో పెట్టిన వాటిని మనం ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే దైవభక్తి గలవారమని చెప్పుకునే విధంగా మనల్ని మనం అలంకరించుకోవాలి. కాబట్టి మరి దీనిపై అవగాహన కలిగిన మీరు, అవగాహన లేని వాళ్ళకి చెప్పండి. ఎవరైనా దేవుని దగ్గరకు రావాలి. పౌలు గారు అంటాడు, అనేకులను సంపాదించుకోవడానికి నేను అందరికీ అందరి వాడను అయ్యా. యూదుడు యూదునిగా, గ్రీసు దేశస్తుని సంపాదించుకోవడానికి వాళ్ళ వలె, అన్యులను సంపాదించుకోవడానికి అన్యుల వలె, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వారి వలె, ఏ విధము చేత నేను కొంతమందిని రక్షించుకోవాలనని నేను అందరికీ అన్ని విధముల వాడను అయితే. ఇక్కడ రూపంగా పై వేషం కాదు, అలంకరించుకోవడం కాదు, నీవు దేవుని సన్నిధికి ఎంతమంది నడిపించావనేది చాలా ప్రాముఖ్యం. నీ భర్త నడిపించగలిగావా? నీ కుటుంబాన్ని నడిపించగలిగావా? సమాజంలో ఉన్న వాళ్ళని నడిపించగలిగావా? ఇది చాలా ప్రాముఖ్యం. కనుక
మరి జాగ్రత్తగా వీటిని గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు మీరు తీసుకొని ఇతరులకు ఆటంకంగా ఉండకూడదని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.